వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చెబుతున్న వ్లాగ్ వచ్చేసి కొండవీడు ఫోర్ట్. ఫ్రెండ్స్, ఈ కొండవీడు ఫోర్ట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసి గుంటూరు దగ్గరలో ఉంది. ఫ్రెండ్స్, మన గుంటూరు నుంచి 20 కిలోమీటర్స్ దాటిస్తే ఈ ఫోర్ట్ అనేది మనకు ఉంటుంది. ఈ కొండవీడు ఫోర్ట్ అనేది మనకి ఎడ్లపాడు మండలంలో అయితే ఉంది. ఫ్రెండ్స్, నేను అడ్రస్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఫోర్ట్ పైకి వెళ్ళడానికి. మీరు చూస్తున్నట్టయితే మనకి దారిలో అయితే మనకి శివాలయం అయితే ఉంది. ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, విజయవాడలో స్టే చేస్తూ ఆరు గుంటూరులో స్టే చేస్తూ ఎవరైనా ఇంకా ఈ కొండవీటి ఫోర్ట్కి వెళ్లకుండా ఉంటే ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్న నేచర్ని ఏంటి, అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, కొండవీటి ఫోర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా చుట్టుపక్కల అన్నీ కూడా గ్రామాలే. ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ కూడా చాలా వరకు తోటలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, లైక్ అరటి తోటలు ఉన్నాయి, బంతిపూలు, ఇవన్నీ కూడా చాలా వరకు వీళ్ళు పండిస్తున్నారు. నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి ప్లేస్కి అయితే వచ్చాను. ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు చూస్తున్నట్టయితే స్ట్రైట్గా కనిపించే కొండే అండి కొండవీటు ఫోర్ట్. మనం ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు నేను చెప్పే డీటెయిల్స్ కానివ్వండి, రూట్ మ్యాప్స్ కానివ్వండి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులు ఉంటే ఇది ఒక మంచి బెస్ట్ స్పాట్ అని నేను చెప్తాను. ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకి చుట్టుపక్కల గ్రీనిష్గా చూడడానికి ఎంత చక్కగా ఉందంటే మనకి ఈ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. ఫ్రెండ్స్, అండ్ క్లైమేట్ కూడా దాని తగ్గట్టుగానే చాలా కూల్గా ఉంది. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ వెహికల్ టూ వీలర్ అయితే వీళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఫర్ ఫోర్ వీలర్స్ అలా అయితే 15-20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మేమైతే టూ వీలర్లో వెళ్తున్నాం, 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ ఘాట్ రోడ్స్ అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫ్రెండ్స, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు వెళ్తే. అండ్ ఆల్సో మనకి ఎక్కడికక్కడ ఈ విధంగా రూట్ మ్యాప్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు చూస్తున్నట్టయితే ఘాట్ రోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంది. ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందండి, నాకైతే ఎగ్జాక్ట్గా నాకు తిరుమల ఘాట్ రోడ్స్ ఎక్కుతున్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఇక్కడికి వెళ్తుంటే ఒక్కసారి మీరు టూ వీలర్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ వెళ్ళడానికి, ఎందుకంటే టూ వీలర్లో ఉండేంత ఎంజాయ్మెంట్ ఫోర్ వీలర్ వెహికల్స్లో అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా. సో మీరైతే వస్తున్నట్టయితే టూ వీలర్లో ఒకసారి ట్రై చేసి ఇక్కడ ఒకసారి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది ఈ ఘాట్ రోడ్స్ కానివ్వండి. అండ్ మనం పైకి వెళ్ళే కొద్దీ కూడా క్లైమేట్ అనేది మనకి చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చల్లటి గాలి కానివ్వండి, మనకి అట్లా ఎండ అనేది ఉండదు ఫ్రెండ్స్, అంత కూల్గా ఉంటుంది క్లైమేట్ అనేది. మనకి ఈ ఘాట్ రోడ్స్ మొత్తం కూడా 6 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నట్టయితే మనకి దారిలో ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది. సో మేము అక్కడికైతే వెళ్తున్నాము, అక్కడ వ్యూ ఎలా ఉంటుందో ఏందో మీరు కూడా నాతో పాటు చూసేయండి ఫ్రెండ్స్. చెప్పాను కదండి ఇదే అండి వ్యూ, పెద్దగా ఏం లేదు, చుట్టూ అంతా గ్రీనిష్గా ఉంది. సో మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడికి వస్తున్నట్టయితే ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీరు క్యారీ చేసుకుని వస్తే బెస్ట్ అని చెప్పచ్చండి. ఎందుకంటే పైన అయితే మనకి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి ఏవి దొరకదు ఫ్రెండ్స్. మీరు క్యారీ చేసుకుంటే బెస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఇదంతా ఈ ఘాట్ రోడ్స్ అంతా కూడా మనకు ఒక 6 కిలోమీటర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి బై వాక్ 2.5 కిలోమీటర్స్ అయితే మనం నడిచి అంతా కూడా వ్యూ అంతా కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనకి దారిలో ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, అక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుందని చెప్పారు. మీరు ఎవరైనా వస్తే ఆ సెకండ్ వ్యూ పాయింట్ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మనం మెయిన్ ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి, నేను చూపిస్తాను మీకు.
సో ఇక్కడ నుంచి మనకి చూస్తున్నారు కదా ఈ ఘాట్ రోడ్స్ కానివ్వండి, మనం కింద నుంచి వచ్చాము కదా అక్కడ ఉన్న కొండలు కానివ్వండి, ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా గ్రీనిష్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ సెల్ఫీస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఎన్విరాన్మెంట్ని మీరు మిస్ అవుతారా? మిస్ అవ్వరు కదా. మీరు కూడా ఈ కొండవీటి ఫోర్ట్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు మనకి రోడ్స్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 1.5 or 2 kilometers వరకు రోడ్ అయితే అంతగా బాగుండదు ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో మేబీ 1 month అయితే ఇదంతా కూడా పూర్తిగా డెవలప్ చేసేస్తారు. చాలా నీట్గా ఉంటుంది. ఎక్స్టెండ్ కూడా మనకి రోడ్ అనేది కూడా చాలా పెద్దదిగానే చేస్తున్నారు. వీకెండ్స్లో వెళ్తే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఐ మీన్ ఎందుకంటే సండేస్లోనే కదా అందరూ ఫ్రీగా ఉండేది. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి చిల్ అవుతూ ఉంటారు. వీక్ డేస్లో వెళ్ళండి. అండ్ ఆల్సో ఈ కొండవీటు ఫోర్ట్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మనం చూసుకుంటే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అయితే ఈ కొండవీటు ఫోర్ట్ అనేది మనకు ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 PM ఏదైతే క్లోజ్ చేసేస్తారు. మీరు చూస్తున్నారు మేమైతే కొండవీటి ఫోర్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పటికే మేము చూడవచ్చు ఫుల్ అండ్ ఫుల్ మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వెహికల్స్ అండి. అండ్ పార్కింగ్ విషయానికి వస్తే పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్. మీరు పార్కింగ్కి అయితే ఏం ప్రాబ్లం లేదు. మీరు చూస్తున్నట్టయితే ఈ ఏరియా అంతా కూడా చిల్డ్రన్స్ పార్క్ అండి. నేను చూపిస్తాను అంతా కూడా మీకు క్లియర్గా. ఇంకా ఈ కొండవీటు ఫోర్ట్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు గారు అయితే పరిపాలించారు ఫ్రెండ్స్. ఈ ఫోర్ట్లో టోటల్ 21 కోటలు అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్. నేను కనుక్కున్నాను అందులో కొన్ని మాత్రమే మనకి ఇప్పుడు ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా మనకి శిథిలం అయిపోయాయని చెప్పారు ఫ్రెండ్స్. అవి ఏవేవో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇటు సైడ్ మనకి రైట్ సైడ్లో ఉండేదంతా కూడా చిల్డ్రన్స్ పార్క్ ఫ్రెండ్స్. చిల్డ్రన్ పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఆడుకునేదానికి చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడిప్పుడే ఇక్కడ అన్నిటినీ కూడా డెవలప్ చేస్తున్నారు. అన్నీ కూడా వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్. అంత లైక్ ప్లాంట్స్ పెట్టడం కానివ్వండి, క్లీనింగ్ చేయడం కానీ అన్నీ ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క కోటకి నేమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అవి క్యాప్చర్ చేయలేదు కానివ్వండి, నాకు తెలిసినంత వరకులో మీకు నేను నా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఒక స్టాచ్యూ ఉంది కదా, అదైతే మనకి వేమారెడ్డి, ఆయన వేమారెడ్డి అండి, ఆయనే ఇక్కడ రాజు అన్నమాట. సో ఇప్పుడు నేను వెళ్తున్న కోట వచ్చేసి వేమన మండపం అండి. ప్రతి ఒక్క ఇప్పుడైతే నేను కవి వేమన మండపంలోకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. వేమన గురించి చెప్పాలనుకుంటే బోలెడు కథలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నా వీడియోలో చూస్తున్న వారు మన వేమన గారు రాసిన కవితల్లో ఏవైనా మీకు నచ్చినవి ఉంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కూడా ఇది వచ్చి కవి వేమన మండపం అండి. చాలా వరకు ఈ రాళ్ళు అయితే బ్రేక్ డౌన్స్ అయినాయి ఫ్రెండ్స్. అంతా కూడా వీళ్ళు ప్రాపర్గా చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇవన్నీ కూడా క్లీనింగ్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ నుంచి ఏవో అడ్డదారులు అయితే ఉన్నాయి, అటు సైడ్ వేరే మార్గాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనంతా కూడా సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇక్కడ రాళ్ళన్నీ కూడా కొద్దిగా అంత స్టెబిలిటీగా లేదు ఫ్రెండ్స్. ఎప్పుడు పడిపోతాయో అన్నట్టుగానే ఉన్నాయి, అంత స్టెబిలిటీ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఈ ఫోర్ట్లో మనకి మసీద్ ఇప్పుడు చూపిస్తున్నది వచ్చి మసీద్ అండి ఇది. అండ్ ఈ కోట్లో వచ్చేసరికి మనకి నరసింహ ఆలయం ఉంది, లక్ష్మీ నరసింహ ఆలయం ఉంది, 2 శివాలయాలు అయితే ఈ కొండవీటు ఫోర్ట్లో ఉందని చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మసీద్, దర్గా, వేమన మండపం. ఇప్పుడు చూసినంత వరకు ఇప్పుడు నేను వేమన మండపం చూపించానండి. అండ్ ఇది వచ్చేసి మనకి మసీద్ ఫ్రెండ్స్. చాలా ఇంకా చాలా క్లీన్ చేయలేదు చూస్తుంటేనే అర్థమైంది కానీ. సో దీనిపైన అయితే మనకి వే అయితే ఉంది, దీని మీద ఎక్కి మనం ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి. బట్ మనకి ఆ వే అయితే కొంచెం స్టెబుల్గా లేదు ఫ్రెండ్స్. మేమైతే పైకి వెళ్ళలేదు, లేదంటే మీకు అది చూపించి ఉంటాను. ఇప్పుడు దీని బ్యాక్ ఇదంతా కూడా మనకి
మొదటి అశ్వశాల అండి. ఇక్కడ మొత్తం మూడని చెప్పారు. ఇది ఈ ఏరియా అంతా కూడా మనకి మొదటి అశ్వశాల. ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ కొండల మీద ఎక్కి ఫొటోస్ తీసుకుంటూ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే చాలా వరకు మనకి ఇక్కడ స్కిట్ అవుతుంది. సో ఎక్కువ మాట్లాడేస్తున్నట్టున్నాను, కొంచెంసేపు ఈ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్ ఒక ట్రెక్కింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వీకెండ్స్లో చూసుకుంటే చాలా క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ వీడియోలో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇక్కడికి వచ్చినంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు కమెంట్స్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు ఒక వ్యూ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్, అది నేను చూపిస్తాను. మీరు చూస్తున్నట్టు ఎక్కడికక్క రాళ్ళైతే మనకి కొంచెం స్టేబుల్గా లేదు. మీరు వెళ్ళేటప్పుడు కొద్దిగా చూసి వెళ్ళండి, చాలా జారే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఒక వ్యూ పాయింట్ ఉందని. ఇక్కడ నుంచి మనకి ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది దీనికి. మనకి ఇక్కడ రాజుకోట, రాణికోట అవన్నీ కూడా వేరే వేరే ప్లేసెస్లో ఉందండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక కొండ కనిపిస్తుంది కదా, నేను ఒక జూమ్ చేసి చూపిస్తాను మీకు. మీరు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు అక్కడంతా కూడా ఆ ఫోర్ట్కి అయితే వెళ్తున్నారు. లైక్ నేను చెప్పాను కదండి ట్రెక్కింగ్ ప్లేస్ అని. ఆడైతే మీకు ఎటువంటి స్టెప్స్ లైక్ అలా ఏం ఉండదండి, చాలా ప్లెయిన్గానే ఉంటుంది. మీకు వెళ్ళేసరికి మీకు చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ నేను చెప్పడానికి వెళ్ళాలంటే. అందుకే ఇది ట్రెక్కింగ్ ప్లేస్ అని చెప్పాను. ఫర్ జెంట్స్ అయితే ఇలాంటి ప్లేసెస్ని చాలా లైక్ చేస్తారు. అండ్ ఆ నేను చూపించాను కదా ఫ్రెండ్స్, ఆ కొండకు వెళ్ళాలంటే ఈ మసీద్ నుంచి దిగి వచ్చేసాక మనకి ఇటుపక్క ఒక వే అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వే నుంచి మనం వెళ్తే ఆ కొండకైతే మనం రీచ్ అవ్వచ్చు. అండ్ ఎక్కడికక్కడ మనకి కోతులు అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు తెచ్చుకునే ఫుడ్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది, లేదంటే ఇంకా ఖాళీ చేసేయచ్చు. సో ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీకెండ్స్లో. మీ పిల్లలతో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీతో వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఈ ప్లేస్కి వచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, ఆ కొండల మధ్యలో ఒక బియర్ బొమ్మ ఉందండి, ఎలుగుబంటి. నేను చూసి వాటిని చూసి రియల్గా ఎలుగుబంటి అంటున్నాను, కాదండి అది బొమ్మలే. మీరు ఎవరైనా చూసి భయపడతారేమో, అవి బొమ్మలు అయితే ఇక్కడ మనకి సెటప్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి ప్లేసెస్కి రావడం చాలా తక్కువ కదా ఫ్రెండ్స్. బట్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చి మనం నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఈ ఫోర్ట్ మొత్తం కూడా మనకి 1700 అడుగుల ఎత్తులో అయితే ఈ ఫోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు మార్నింగ్ టైమ్స్లో వస్తేనే బెటర్ అని నా సజెషన్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నట్టయితే ఈ కొండ మీద చాలామంది ఎక్కుతున్నారు కదా ఫ్రెండ్స్. ఈ కొండపైన అయితే ఒక కోట ఉంది అండ్ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అక్కడికి అయితే నేను వెళ్ళలేకపోయాను, నాకైతే టైం సరిపోలేదు కాబట్టి. నాకు కుదిరినంతలో మీకు ఓవరాల్గా కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మొత్తం కూడా నాకు తెలిసినంత నాలెడ్జ్ మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో ఏదైనా మిస్టేక్స్ కానివ్వండి, పొరపాటున ఏదైనా తప్పుగా చెప్పండి క్షమించండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి, ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.